సామెతలు పుడితే వేస్ట్ అన్నట్టుగా సామెతలు చెప్పినటువంటి ఇతనికి మరి మహిళలు ఏ రకంగా గౌరవం ఇస్తారనేటటువంటిది ఆయన అర్థం చేసుకోవాలి. ఇది మహిళల పార్టీ, మహిళల్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళ్ళే పార్టీ, చేయి పట్టుకొని అన్నగా నడిపిస్తున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఈ రోజున మహిళలు హారతలు పడతారనేటటువంటిది నిజం నిజం నిజం. అన్నా మాట్లాడాలా? అన్నా, నా పేరు పాలమూరి వినోద్ కుమార్ అన్న. అనంతపురం జిల్లా అమ్మవారిపేట సింగనమల బుక్కరాయసుందరం మండలం నుండి వచ్చినానన్నా నేను. హలో అన్నా, నా పేరు పాలమూరి వినోద్ కుమార్ అన్న. వినోద్ వినోద్ లోకల్ చేద్దాంబా అన్నా. అంటే నేను ఇప్పుడు 100 ప్రోగ్రామ్ అన్నా నీకు నీకోసం రావడం అన్నా. లోకల్ నీ ఓదార్పు యాత్ర కార్డు నుండి ఈ బస్సు యాత్ర, ఇప్పుడు అంటే ఆత్మీయ సమ్మేళన మాటలు ఉన్నాయి కదా, ఇప్పటి వరకు 100 ప్రోగ్రాముల్లో ప్రతి ప్రోగ్రామ్ కి నన్ను దేవుడు ఎక్కడున్నాడో తెలియదు కానీ పూజారెడ్డి పన్నట్లు నన్ను పోలీసుల్లో అడ్డపన్నారన్నా. నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదన్నా. నా నీ కంట్లలో నేను చూస్తు నన్ను చూసుకుంటున్నానన్నా. ఎందుకంటే 2005లో నాకు చూపు పోయిందన్నా, 2004లో నాన్నగారిని నా కల్లారా చూశానన్నా. నాన్నగారిని నా కల్లారా చూసా. అనంతపురకు వచ్చినప్పుడు నా కల్లారా చూసిన పిల్లప్పుడు పిల్లోని మా నాన్న తీసుకొని పోయినాడు, నా కల్లారా చూసిన. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఒక్కసారి చేయి తడమల్లనే ఆశతోనే ఇక్కడికి వచ్చినానన్నా. నా కోరిక మన్నించి ఎట్లా తిరిగి. అలాగేనా, మా సింగనమల నియోజకవర్గానికి ఒక వ్యక్తిని క్యాండిడేట్ ని కేటాయించినారు మీరు. అది మాట్లాడాలో వద్దో తెలియదు నాకు, ఎందుకంటే నేను చదివినది టీటీసీనే. ఎందుకంటే అతను వేరేటి మాట్లాడుతున్నారు అనుకుంటారు. మా సింగనమల నియోజకవర్గానికి ఒక టిప్పర్ డ్రైవర్ కి ఇచ్చాడని ప్రతిపక్ష నాయకుడే చెప్పినాడు. అంటే సగానికి సగం ఆల్రెడీ గెలిచేసినాము సింగనమల నియోజకవర్గాన్ని అని మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే స్వాగతంగా చెబుతున్నాము. ఎందుకంటే వీరాంజనేయులు అనే వ్యక్తి టిప్పర్ డ్రైవర్ ఒక్కటే, కాకపోతే టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా? టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా? నాకు కనిపించదు, నాకు కనిపించదు. నీకు కనిపిస్తుంది కదా బాబు, నీకు కనిపిస్తుంది కదా. నువ్వు చూడు, సింగనమల నియోజకవర్గంలో 4వ తారీఖు జెండా ఎగరేసి జగనన్నకు గిఫ్ట్గా నేను అమ్మవారిపేట పాలమూరి వినోద్ కుమార్ని నేనే అన్నకు స్వాగతం పలుకుతాను. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ వినోద్. మా మైక్ మాత్రం లోకలోళ్ళకు, ఎందుకంటే అభిమానం ఎక్కువ ఉండి మిగతా వాళ్ళు కూడా కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు కూడా చాలా వచ్చింటారు. కానీ ఈ రెండు సచివాలయాల పరిధిలో ఉన్న వాళ్ళు మాత్రమే మైక్ తీసుకుంటే ఇక్కడ బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అమ్మా. తుగ్గలి రాతల ప్రజలు మాత్రం.